మామిడికాయ సొరకాయ హల్వా కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మామిడి తురుము అర కప్పు, సొరకాయ తురుము ఒక కప్పు, పంచదార ఒక కప్పు, పచ్చికోవా అర కప్పు, డ్రై ఫ్రూట్స్ 20 గ్రాములు, టూటీ ఫ్రూటీ కొద్దిగా, యాలకుల పొడి కొద్దిగా, నెయ్యి 1/2 కప్పు, ఒక స్పూన్ ఆయిల్. సొరకాయ తురుము వేయించుకోవాలండి ఫస్ట్. జీడిపప్పు, బాదం, కిస్మిస్, ఓకే. సో అయితే ఈ హల్వా మనకి పులపుల్లగా తీతీగా అలా ఉంటుందా? ఓకే, సరిపోద్దా? ఇంకొంచెం వేగాల సరిపోతుంది. చాలా ఇదిగో దీంతో తీసేసింది. ఇవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఘీ వేయాలండి. వేసి మళ్ళీ మామిడి తురుము ఫ్రై చేసుకోండి. ఓకే ఓకే. అంటే మనకి ఇలా వేయించకుండా డైరెక్ట్ హల్వా చేస్తే సరిగ్గా బాగోదా? కొంచెం పుల్లగా ఉంటుంది కదా, పచ్చి పచ్చిగా. కొంచెం పచ్చి వాసన కూడా పోయిద్దండి. ఓకే ఓకే, సరిపోతుందా? ఇంకా వేగల సరిపోతుంది. ఈ సొరకాయ తురుము కూడా దీంట్లో కలిపేసుకోవాలండి. తర్వాత షుగర్ యాడ్ చేయాలండి. ఓ ఇది మనకంతా చక్కగా పలచగా వచ్చేసింది కదా. ఇంకా కొంచెం ఇంకా టైం పడుతుందండి మగ్గటానికి. అది అంటే ఇది మొత్తం దగ్గరకు అయిపోతే దీని చేసుకోవాలి. ఓకే, కోవా ఎప్పుడు యాడ్ చేసుకోవాలి? లాస్ట్ కండి, లాస్ట్. ఓకే ఓకే. తర్వాత కోవా వేసుకుందామండి. తర్వాత ఇలాచీ పౌడర్. ఓకే, సో ఫైనల్గా కోవా ఇలాచీ పౌడర్ వేసుకుంటే మనకు ఆల్మోస్ట్ రెడీ అనమాట. అంతేనా? సరిపోతుందా? ఇలాగా సరిపోతుందండి. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ వేద్దామా? వేయనా? టూటీ ఫ్రూటీ తీసేద్దామా? ఇంకా ఇంకా తీసేద్దాం. గార్నిష్ చేసుకుందామండి జీడిపప్పు, బాదం పప్పు. ఓకే, రెడీ రెడీ. ఓకే, చూసారు కదండి మామిడికాయ సొరకాయ హల్వా రెడీ అయిపోయింది.